టీడీపీ అధికార ప్రతినిధి నేత తులసిరెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. తులసిరెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ సార్. సార్ నమస్తే సార్, అందరికీ సభ్యులందరికీ. తులసిరెడ్డి గారు, ఇప్పుడు ఎవరైతే 108,000 మంది పైన, కొంతమంది 115 వరకు ఉండొచ్చు అనుకుంటా, రాజీనామా ఎవరైతే చేశారో వాళ్ళందరూ కూడా మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాలి, మమ్మల్ని బలవంతంగా కొంతమంది వైసీపీ నేతలు రాజీనామా చేపించారు కాబట్టి మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాలి వాళ్ళు చెప్తున్నారు. అయితే వైసీపీ అధికార ప్రతినిధిగా వచ్చినప్పుడు లక్ష్మణరావు గారు కావచ్చు, కొంతమంది కావచ్చు, ఏమంటున్నారు అసలు మొత్తాన్ని రాజీనామా చేయమని చెప్పిందే మేము, కాకపోతే మీరైతే అదంతా వద్దన్నారు కదా, మరి మిగతా 200,000 మీ అందరికీ కలిపి ఉద్యోగం ఇవ్వమని చెప్తున్నారు. ఇది సార్ ఒక గతంలో అంటే వాలంటరీ వ్యవస్థ రాకముందు ఒక గ్రామానికి ఒక విఆర్ఓ, ఒక గ్రామ పంచాయతీ సెక్రటరీ పెన్షన్లు పంచడము, వాళ్ళకున్న సమస్యలు తీర్చడము సరిపోయేది. గ్రామ పంచాయతీ సచివాలయం ఏర్పడిన తర్వాత ఒక్కొక్క గ్రామానికి 12 మంది 24 మంది ఎంప్లాయీస్ని అలాట్ చేయడము, గ్రామ వాలంటీర్లను అలాట్ చేయడము చాలా తప్పిదమైనటువంటిది. ఎందుకంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే ఇక్కడ. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ఒక సెక్రటరీ ఒక విఆర్ఓ అనే గ్రామాన్ని పరిపాలించినప్పుడు 24 మంది సెక్రటరీ వాలంటీర్స్తో ఇంకా మిగతా స్టాఫ్తో ఏం పరిపాలన చేసినట్టు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. ఇది ఒకటి. ఫస్ట్ బిఫోర్ ఎలక్షన్ ఇది ప్లాన్ ఆఫ్ యాక్షన్లోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని నాయకులతో సంబంధం లేకుండా నాకు వాలంటీర్లు ఉంటే చాలు, వాలంటీర్లే నాకు ఓట్లు వేస్తారు, నేను బటన్ నొక్కుతున్నా వాలంటీర్లు అక్కడ ఉండి మాకు అన్ని కూడా ఓట్లు వేపిస్తారనేది ఒక కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్తోనే ఆయన దెబ్బతిన్నాడు. అక్కడికి నాయకులకు ఎటువంటి పెత్తనం ఇవ్వలేదు, నాయకులు వీక్ అయిపోయినారు. నాయకత్వం అంతా వాలంటీర్ చేతిలోకి వచ్చింది. ఎప్పుడైతే వాలంటీర్ చేతిలోకి వచ్చిందో వాలంటీర్లు యాక్టివ్గా పాలిటిక్స్లో పాల్గొంటున్నారో, ఎన్నికల కమిషన్ ఏమని చెప్తుంది వాలంటీర్లు ఎన్నికలలో పాల్గొనకూడదు అని చెప్పడం వలన ఈ వైకాపా ప్రభుత్వము వాళ్ళతో రాజీనామా చేయించి ఎన్నికలలో పాల్గొనేటప్పుడు స్లిప్పులు పంచడానికి డబ్బులు పంచడానికి వాళ్ళందరినీ ఉపయోగించింది. దానివలన వాళ్ళందరూ రాజీనామా చేసినారు, కొంతమంది నాయకులు ఫోర్స్ఫుల్గా రాజీనామా చేసినారు. ఇప్పుడు వాలంటీర్లు ఏమంటున్నారు, వైకాపా నాయకులు మమ్మల్ని బలవంతంగా రాజీనామా చేసినారు. కరెక్టే, బలవంతంగా రాజీనామా చేసినప్పుడు క్రిమినల్ ఫోర్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎవరైతే వాళ్ళ నాయకులు ఎవరైతే వార్డు కౌన్సిలర్లు కానీ సర్పంచులు కానీ ఎవరైతే ఆ విధంగా చేయ వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టడం తప్పులేదు. క్రిమినల్ ఫోర్స్ యూజ్ చేసి చేస్తావా లేదా అని చెప్పడం. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందుకు ఏం చెప్పారు, వాలంటీర్లు కంటిన్యూ చేస్తాము, వేతనం పెంచుతామని చెప్పారు. ఇది గౌరవ వేతనం అంటున్నారు. వాలంటీర్కి ఇచ్చే గౌరవ వేతనం ఒక సర్పంచ్ కూడా ఇవ్వడం లేదు. చూడండి మీరు ఎక్కడన్నా ఉందేమో 5,000 రూపాయలు ఇస్తున్నారు, 10,000 చేత ఎన్నుకోబడిన ఒక సర్పంచ్ కూడా 5,000 రూపాయలు ఇవ్వడం లేదు. సార్ బాలకోటయ్య గారికి తెలిసిన విషయం ఇది. సార్ తమరు చెప్పండి, 5,000 రూపాయలు గౌరవేతనం ఏమైనా సర్పంచ్కి ఇస్తున్నారా? ఇంత అరాచకమైనటువంటి వ్యవస్థ చేసినారు కాబట్టి ఈరోజు ప్రభుత్వం పోయింది, ప్రజలు తిరస్కరించారు. కాబట్టి వాలంటీర్లు అనే దాంట్లో వాళ్ళు క్రిమినల్ కంప్లైంట్ ఇవ్వమని దాంట్లో సమంజసమైన వాదన ఉంది. అచ్చెన్నాయుడు గారు కానీ ఇంకొకరు కానీ ఏ తెలుగుదేశం పార్టీ లీడర్లు కానీ మంత్రులు కానీ మిమ్మల్ని ఎవరైతే రాజీనామా చేయించారో వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వమనేది సమంజసం.